హలో అల్ల నరేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది? ఇది వేసుకున్న తర్వాత మీకు నాకు మీరు లైఫ్ లాంగ్ గుర్తుంటారు, ఎందుకంటే మహర్షి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా కానీ చాలా బిజీగా ఉంటారు. మీరు నెక్స్ట్ డే ఫోన్ చేసి మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ అడిగారండి, మీరు వచ్చేయండి మనం చేసేద్దామని కింద చేసి ఏంటి, మంచి ఎలక్షన్ వేడి వేడిగా ఉంది ఆల్రెడీ ఇప్పుడు వాతావరణం. ఆ వాతావరణంలో కొంచెం థియేటర్స్ కి వచ్చి నవ్వుకోండి రా బాబు అని చెప్పి మే థర్డ్ రిలీజ్ చేస్తారా ఒక 10 డేస్ బిఫోర్ ఎలక్షన్స్ కి? అలా అనుకోలేదండి, రైట్ టైం అండి, అందరికి ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలకి. సో నాకు తెలిసి 3 తారీఖు అనుకోండి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఈ సమ్మర్ లో వేడి వేడి సమ్మర్ లో చల్లగా థియేటర్ లోకి వచ్చి నవ్వుతూ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మీ హైట్ కి మ్యాచ్ అయ్యే ఒక హీరోయిన్ ఈ సినిమా. మా ప్రొడ్యూసర్ ఒకటి మిగిలింది అంటే యాపిల్ బాక్స్ ఖర్చు లేవు, యాపిల్ బాక్స్ ఖర్చు లేవు. యాక్చువల్గా ఏ యాక్టర్ అయినా కానీ ఇలా 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 మార్చేస్తారు, అందుకనే మస్తు షేడ్స్ ఉన్నాయి ఆర్టిస్టులలో అని చెప్తుంటారు. బట్ మీరు ఇప్పటివరకు ఇలాంటి జోనర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు కదా, ఒక్కసారిగా మళ్ళీ ఇలా టర్న్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అనిపించిందా, లేకపోతే ఒరిజినల్ లోపల అలానే ఉందా? నేను చేసింది 4 సినిమాలు సీరియస్ సినిమాలు చేశాను, దాని ముందు వరకు అన్ని కామెడీ ఫిల్మ్స్ చేశాను. ఈ 62nd ఫిల్మ్ అండి, 61 ఫ్రైడేస్ చూశాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ కామెడీ అండి. మీకన్నా ఎక్కువ ఇంట్లో అమ్మ వైఫ్ వీళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటారు బ్రదర్? అంటే మా మదరు, మా కూతురు, మా వైఫ్ మొన్న ఒక కండిషన్ పెట్టారండి, నా స్వామి రంగ సినిమా చూసినారు, చచ్చిపోయే క్యారెక్టర్లు ఇప్పుడు చేయకూడదు, చచ్చిపోయే క్యారెక్టర్లు ఇప్పుడు చేయకూడదు. అమ్మ ఎక్కువ చెప్తారా వైఫ్ ఎక్కువ చెప్తారా? సో మై మామ్ జడ్జ్మెంట్ ఇస్ వన్ థింగ్ అండి, ఆవిడ రివ్యూ వచ్చి బాధపడద్దులమ్మా కష్టం ఈ సినిమా అంటది అంటది. What are the 3 things you can't live without? Phone and obviously my daughter. Okay. My mother. Wife and thesis sir. Children madam. ఈ మధ్య కాలంలో విన్నా మరి రూమరో లేకపోతే నిజమో, దేవరాల కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ అల్ల నరేష్ గారు చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్. నరేష్ గారు పర్సనల్ విషయం అనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, హిట్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఒకలాగా వస్తుంది, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఒకలాగా వస్తుంది, ఏమనిపించింది? ఇండస్ట్రీ రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మన ఫోన్ పిక్ చేసే విధానం కావచ్చు. ఒకటే అండి సింపుల్ థింగ్, ఇప్పుడు మా ఫాదర్ హిట్లు చేసినప్పుడు నా ప్రొడ్యూసర్స్ 22-23 కార్లు ఉండేయండి ఈ స్ట్రీట్లో, లేనప్పుడు ఉండరండి. మా ఫాదర్ ఒకటే చెప్పారండి, ఇండస్ట్రీలో హిట్లు వచ్చినప్పుడు తలకెక్కేసి, ఫ్లాప్లు వచ్చినప్పుడు కూర్చుని రూమ్లో కూర్చుని ఏడ్చేయటం అలా వద్దు. హలో అల్ల నరేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది, ఎలా ఉంది ఇది వేసుకున్న తర్వాత మీకు? ఎవరు ఇచ్చారండి, వేసుకున్నాను అంతే. చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. అంటే నాకు అలాంటిది ఏమి లేదండి, మొన్న ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అలాగే వేసుకుంటా ఉన్నాను. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇది ట్రెండ్ అయిపోయింది. సో నాకైతే చాలా పాజిటివ్ ఉంది. అవునండి, ఓకే. చుట్టుపక్కల ఎటువంటి నెగిటివిటీ రాకుండా చూస్తుంది మరి. ఓకే, బహుశా మీరు కూడా అదే నమ్మి వేసుకున్నారేమో అని. లేదు లేదండి, నార్మల్ గా మేము అందరు బయటకు వెళ్తే, మనం ఎప్పుడు అందరు బ్యాంకాక్ వెళ్ళామండి. సో అక్కడ స్మిత కొని ఇచ్చిందండి, మన సింగర్ సింగర్ స్మిత, తను బాగా నమ్ముతుందండి. సో ఆవిడ అంటే బాగుంటది నీకని, ఒక్కొక్కరికి ఒక కలర్ మళ్ళీ దానికి ఏదో స్పెసిఫికేషన్ అది చెప్పించింది. అంటే 3 స్టోన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో, మీ మే థర్డ్ రిలీజ్ కాబట్టి 3 స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. సో ఎనీహౌ ఏంటి, మంచి ఎలక్షన్ వేడి వేడిగా ఉంది ఆల్రెడీ ఇప్పుడు వాతావరణం. సో ఆ వాతావరణంలో కొంచెం థియేటర్స్ కి వచ్చి నవ్వుకోండి రా బాబు అని చెప్పి మే థర్డ్ రిలీజ్ చేస్తారా ఒక 10 డేస్ బిఫోర్ ఎలక్షన్స్ కి? అలా అనుకోలేదండి, అంటే ఇప్పుడు మా ఎలక్షన్స్ ఏప్రిల్ అనుకున్నాండి, సడన్ గా అది పోస్ట్పోన్ అయింది. మా సినిమా యాక్చువల్లీ మా ముందు రావాల్సింది, మాకు కూడా వర్క్ అవ్వలేదండి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కొంచెం డిలే అయిపోయింది మాకు కూడా. సో ఐ థింక్ ఇట్ బి రైట్ టైం అండి, అందరికి ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలకి అన్ని నాకు తెలిసి, మీరు ఇంటర్స్ కానీ ఎంసెట్లు కానీ మొత్తం అయిపోతాయి. సో నాకు తెలిసి 3 తారీఖు అనుకోండి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఈ సమ్మర్ లో వేడి వేడి సమ్మర్ లో చల్లగా థియేటర్ లోకి వచ్చి నవ్వుతూ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా నవ్వుల రారాజు మా అల్ల నరేష్ గారు అనుకున్న టైంకి ఒకసారిగా ట్రాక్ మార్చేశారు, ఉగ్రం అని, నాంది అని, సో మారేడుమిల్లి నియోజకవర్గం అని రకరకాల సినిమాలతో రాగానే మా కామెడీ మిస్ అవుతున్నాను నరేష్ గారి దగ్గర నుంచి ఎలా ఎలా అనుకున్నప్పుడు ఒక్కసారిగా ఈ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది.
టీమ్ అందరికి కూడా, టీమ్ ఇన్ ద సెన్స్ అందరు ఆడియన్స్ చాలా మంది అండి, అంటే ఫుల్ నవ్వుకుంటున్నారు. అంటే ఒకటే ఇదేనండి, వరుసగా నేను పాయింట్ ఆఫ్ టైమ్ లో బిఫోర్ మహర్షి వరకు అప్పుడు వరుసగా అన్ని కామెడీ సినిమాలు చేసేసుకుంటుంటే టూ మెనీ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ సమ్వేర్ ఒక పర్సన్ ఒక దాంట్లో ఎక్కువ చూసినా కూడా బోర్ కొట్టేస్తుంది అండి. దాని తర్వాత మహర్షి తర్వాత ఐ చేంజ్ మై ట్రాక్ ఇన్ టు సీరియస్ థింగ్స్ అండి. దాని తర్వాత నాంది అంటే ఐ వాంటెడ్ టు అంటే నేను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అండి, అసలు యాక్టర్ గా కామెడీ చేయాలి, అసలు యాక్టర్ గా ఎవ్రీథింగ్ ఆల్ అన్ని నవరసాలు చేయగలగాలి కదండి. సో దెన్ మహర్షి వాజ్ వన్ థింగ్ వేర్ అంటే అక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే నేను కామెడీ క్యారెక్టర్ చేస్తాను అనుకున్నారు ఆ సినిమాలో, బట్ యాక్చువల్ ఆ సినిమాలో చాలా సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేయటం ఇంకా అక్కడ నుంచి అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో ఒక తెలియకుండా ఒక నాకు భరోసా వచ్చిందండి డైరెక్టర్స్ చేసిన వాళ్ళకి. ఆ సినిమా చూసిన తర్వాత విజయ్ కనకమేడల గారు వచ్చి నాంది చేద్దాం అని చెప్పటం. సో ఆ మహర్షి తర్వాత నేను ఒక 6-7 మంత్స్ నేను ఖాళీగా ఉన్నాను అంటే వెయిట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు అంటే జస్ట్ ఫర్ షేక్ ఆఫ్ మనీ జస్ట్ అంటే మంచి కథ అయితేనే చేద్దాం అండ్ వేర్ ఐ హావ్ టు బి సాటిస్ఫైడ్ ఎండ్ ఆఫ్ ద డే యూ కమ్ హోమ్ హ్యాపీగా నిద్ర ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ కాదు కాదు కదా కదండి, ఇట్స్ ఆల్ అబౌట్ యూ డూ సంథింగ్ ఫర్ ప్యాషన్. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అనుకుని దెన్ ఐ వాస్ లైక్ చాలా కథలు వచ్చినాయి వద్దు వద్దు అనుకుని దెన్ నాంది వెయిట్ రైట్ అండి ఇట్ వర్క్డ్ అవుట్. దాని తర్వాత మారేడుమల్లి, దాని తర్వాత ఉగ్రం, ఇంకా మన నాస్వామి రంగ ఇలాగన్నీ ఇంకా జరుగుతూ వచ్చినాయండి. సో ఆ ఒకటి అడుగు అంటే మేము యాక్చువల్లీ దిస్ సపోజ్ టు రిలీజ్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ అండి. సో మధ్యన నాకు మా సినిమా రావటం నా స్వామి రంగ దట్ అది వి స్టార్టెడ్ షూటింగ్ ఇన్ సెప్టెంబర్ 22nd అండి జాన్లో రిలీజ్. సో ఓన్లీ వీ హ్యాడ్ 3 మంత్స్ ఆఫ్ టైం. సో సంక్రాంతి రిలీజ్ కోసం వీ ఎవ్రీ వన్ అంటే వర్కింగ్ డే అండ్ నైట్ ఫర్ దాట్ ఫిల్మ్ అండి. సో అక్కడ కొంత ఆ టైంలో మన రాజీవ్ చిలక గారు హీఈస్ డూయింగ్ అదర్ ఫిల్మ్ కాల్డ్ చోటా భీమ్ అండి, అంటే హీఈస్ డైరెక్టింగ్ అ ఫిల్మ్ అండి. సో మాకేంటంటే ఈ సినిమాకి సూర్య గారు కెమెరామెన్, ఆ సినిమా కూడా ఆయనే కెమెరామెన్. సో ఆయన ఆ సినిమాకి వెళ్ళటం నేను ఇటు రావటం ఇలా జరిగింది. సో దెన్ ఈవెన్చువల్గా వి ప్లాన్ టు రిలీజ్ ఇట్ బిఫోర్ సమ్మర్ అంటే సమ్మర్ హాలిడేస్కి వద్దామని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. సో దెన్ వి విల్ ట్రైయింగ్ టు థింక్ అబౌట్ ది డేట్స్ అండ్ ఫైనల్లీ May 3rd. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం మాత్రమే కాకుండా ఒకవైపు మల్టీ స్టార్ మూవీస్కి చేసే టైము స్కోప్ రెండు ఉంది, ఒకవైపు కామెడీ పిక్చర్స్ చేయడానికి పర్ఫెక్ట్ అని చెప్పేసి ఈ సినిమా అర్థమవుతుంది, ఇంకోవైపు నాంది ఉగ్రం ఇలాంటి ఒక హీరోలో ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ బాడీలో మాత్రమే కాదు అంటే అలానే కదండి చూడటానికి కూడా బాగుంటుంది కదండి. ఇప్పుడు ఆడియన్ కూడా మళ్ళీ ఒకటే పందాలో చేస్తున్నా కూడా లైక్ విల్ బి అంటే లేబుల్డ్ వన్ థింగ్ అండి. సో అసలు యాక్టర్ కూడా ఇలా చేయగలుగుతాడు ఇలా చేస్తే అంటే ఎవ్రీథింగ్ అంటే చేయలేరు ఎవరు కూడా మల్టీ స్టార్ అండ్ సింగిల్ గా మీరు వచ్చే ఒక సినిమా థియేటర్ లో అది వేరు, మీరు అది ఇది రెండు మిక్స్ చేసి బాగా టైమింగ్ అడ్జస్ట్ చేస్తున్నారు అంటే అన్ని ముందు నుంచి నేను ఎప్పుడు ఆల్వేస్ గేమ్ ఫర్ మల్టీ స్టార్ అండి. బిహెట్ గమ్యం కానివ్వండి, సంభో శివశంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి, అంటే బాగుంటుందండి వెన్ యూ వర్క్ విత్ బిగ్ యాక్టర్స్ వెన్ యూ హ్యావ్ అ థింగ్. అంటే ద క్యాన్వాస్ బికమ్స్ బిగ్. సో మనం ఎక్కడో తెలియకుండా మనకు కూడా ఒక స్పోర్టివ్ అంటే మనం బాగా చేయాలి మన పేరు రావాలి అనే కసి ఉంటుంది. సో నేను ఆల్వేస్ నెవర్ థింగ్ అండ్ మల్టీ స్టార్ చేయకూడదు చేయాలి అని ఇప్పుడు రూల్స్ ఏం పెట్టుకోలేదండి. క్యారెక్టర్స్ అంటే నేను నాకు లక్కీగా కూడా ఏంటంటేనండి బీట్ ఎనీ టైమ్ అంటే మహర్షి కానీ లేకపోతే శంభో శివశంభో కానివ్వండి, గమ్యం కానివ్వండి, మొన్న నా స్వామి రాగా కానివ్వండి, ఏ సినిమా చేస్తున్నా అంటే నాకు పేరు వచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయండి. అంటే బయటకు వచ్చాక నరేష్ బాగా చేశాడు, నరేష్ మంచి క్యారెక్టర్ అంటే. సో ఎవ్రీ టైమ్ అస్ హీరోగా చేసినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తున్నాయండి. బట్ వెన్ ఐమ్ డూయింగ్ మల్టీ స్టారర్స్ అండ్ పెద్ద హీరోలతో కాంబినేషన్ చేసినప్పుడు కూడా ఐ హావ్ అ రైట్ మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. సో ఆ క్యారెక్టర్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్సే చేద్దామనండి. సో దట్స్ ద రీజన్ అంటే మహర్షి తర్వాత మధ్యన చాలా వచ్చినాయండి. ఓకే ఈ మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతారు ఈ ఇప్పుడున్న ఆడియన్స్ కి సెట్ అయ్యేది కేవలం ఈ హీరోలతో మాత్రమే చేస్తేనే మల్టీ స్టారర్ మీరు వర్కౌట్ అవుతారని అనుకున్నారు, కానీ ఒకసారిగా నాగార్జున గారితో చేసిన తర్వాత వై నాట్ బాలకృష్ణ గారు, వై నాట్ చిరంజీవి గారు, క్యారెక్టర్స్ అండి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్స్ అండి. అంటే ఇప్పుడు ఐ వాస్ వెరీ షాక్డ్ వెన్ మహర్షి నేను యాక్చువల్లీ నేను వంశీ గారు ఫస్ట్ వంశీపేడిపల్లి గారిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు నన్ను తీసుకొచ్చి కామెడీని చేయట్లేదు కదా అన్నాను ఫస్ట్. అదేంటండి అన్నాను, కాదండి నేను జనరల్గా అనుకున్నాను మహేష్ గారి సినిమాలు అంటే ఆయన టైమింగ్ బాగుంటుంది కామెడీ టైమింగ్, ఇద్దరిది ఏదన్నా కామెడీ టైమింగ్లో ఉంటుందేమో నాదంటే ఈసారి లేదు సార్ అసలు ఈ సినిమాలో మీరు కామెడీ చేయరండి అని దాన్ని నీ టోన్ మీద అసలు లైక్ హౌ డిడ్ యూ ఈవెన్ థింక్ అబౌట్ మీ అంటే ఈ టోన్ మెన్. సో దే సంథింగ్ అంటే వెన్ ఐ సా యూ నేను సినిమా చూశాను దాంట్లో సమ్వేర్ యువర్ ప్యూర్ క్యారెక్టర్ వినోద్ అన్న క్యారెక్టర్ నాకు బాగా స్టే అయిపోయింది. సో యువర్ సిన్సియర్ విన్న అంటే మీకు ఏదైనా కష్టం వస్తుంటే ఆడియన్స్ కూడా దే విల్ ఓన్ ద ఆ కష్టాన్ని వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అవుతారు.
సో మీరైతే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో అలాగనే దాని తర్వాత దేవాలయకి లాట్ ఆఫ్ ఆఫర్స్ అండి, నాట్ ఫ్రమ్ తెలుగు కానీ తమిళ నుంచి చాలా వచ్చినాయండి ఆఫ్టర్ మహర్షి చేయమని. బట్ వేర్ ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ అండ్ ఇన్ ద సెన్స్, అప్పుడు చేస్తే ఊరికే వచ్చి చేసేసి 10 నిమిషాలు వచ్చేసి వెళ్ళిపోవటం కాదండి, బయటకు వచ్చిన తర్వాత ఇవాళకి లేదండి. అంటే ఐ డెంట్ లైక్ ద, అంటే ఇప్పుడు అడవంటూ పేర్లు తీను కానీ ఐ డెంట్ లైక్ ది స్క్రిప్ట్ అండి. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడో తెలియకుండా ఒక ఈక్వేషన్, తెలుగు వాడు ఒకడు ఉంటే పోస్ట్ వాల్యూ బిజినెస్ అది ఉంటుంది కదండి. సో వేర్ సమ్వేర్ ఐ థాట్ ఐఎమ్ హెల్పింగ్ ది ఫిల్మ్, దట్ ఫిల్మ్ ఇస్ నాట్ హెల్పింగ్ మీ. ఇప్పుడు రెండు ఉండాలి కదండి, నాకు సినిమా ఎంత అడ్వాంటేజ్ అవ్వాలి, సినిమాకి నేను అడ్వాంటేజ్ అవ్వాలి, నా పేరు రావాలి. ఇప్పుడు గమ్యం చేశానండి ఇవాళ పీపుల్ తాకపోతే గాలిసిన క్యారెక్టర్ ఏంటంటే డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ దాట్ వే. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్ గా రెడీ ఫర్ మల్టీ స్టారర్స్, ఇంపార్టెన్స్ మంచి వెయిటేజ్ ఉండాలి. అంటే వెయిటేజ్ అంటే ఈ మధ్య కాలంలో విన్నాం మరి రూమరో లేకపోతే నిజమో, దేవరాల కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ అలందరేష్ గారు చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్. బట్ అనివార్య కారణాల వల్ల మరి ఎందుకనో మీరు చెప్తే నాకు తెలియదు అసలు, ఇప్పుడు అప్పటివరకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కూడా విషయం అనుకుని ఉంటారండి. డెఫినెట్ గా అనుకుంటే ఇప్పటి వరకు ఎవరో ఒకరు తెలుస్తారు కదా, కళ్యాణ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, కళ్యాణ్ రామ్ హీ వుడ్ అట్లీస్ట్ కాల్ మీ కదా, హీస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. సో నో వన్ అండి, దిస్ ఐ డోంట్ థింక్ సో, ఇట్ మైట్ బి సమ్ రూమర్ అండి. వచ్చుంటే నానే రెడీ చేయడానికి డెఫినెట్ గా అండి, ఏముంది. Yeah, I'm here to work with all the actors. And lucky ga manake entante manaku telugu lo unnanta hero ee field lo leru andi, chaala mandi 40 50 mandi hero lo unnaru. So I want to work with all the actors. And naaku telisi first time mee height ki match ayi oka hero ee cinema. Yeah, height ani naa mundu padeyam undi ante maatram maa iddaro oka look lu chusukuntaru, endukante set ki evaru vachina ba bale unnarandi, height bale undandi, enti mee height anta mee height anta mee height anta. So prati okkallu chepatam mona evaru vachi bale unnarandi Eiffel Tower laaga anta podugga unnaru, adi enti Eiffel Tower la podugga untam ante compliment complaint ani. సో ఈ సినిమాతో అంటే ఒక లక్కీ థింగ్ ఏంటంటే యాపిల్ మా ప్రొడ్యూసర్ ఒకటి మిగిలింది అంటే యాపిల్ బాక్స్ ఖర్చులు లేవు, లేకపోతే నార్మల్ గా సెట్ బాయ్స్ చాలా తగ్గింది. అండ్ షీఈస్ లైక్ వెరీ వైబ్రెంట్ అండి, మీరు జాతరత్నాలు అమ్మాయి ఏదైతే చూసారో ఫరియాస్ లైక్ ఒరిజినల్ క్యారెక్టర్ లైక్ దాట్, అంటే షీఈస్ వెరీ బబ్లీ, షీఈస్ ఆల్వేస్ వెరీ చాలా హడావుడు హడావుడుగా ఉంటుంది, లేదా పక్కకి వెళ్ళిపోయి డాన్స్ చేసేస్తుంటుంది. సో అండ్ గుడ్ థింగ్ ఏంటంటే షీ హాస్ వెరీ అంటే మంచి కామెడీ సెన్స్ ఉందండి, టైమింగ్ ఉంది. సో వెన్ యూ వర్క్ విత్ యాక్టర్స్ లైక్ దట్ ఇంకా సీన్ ఎన్హాన్స్ అవుతుందండి. అండ్ షీఈస్ అగైన్ గుడ్ డాన్సర్ బేసిక్గా. సో ఎక్కడో తెలియకుండా డాన్సింగ్ చేసి చేసినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చిన్న సటిల్గా బాగా చేసిందండి. అసలు ఈ కామెడీ టైమింగ్ తట్టుకోవటం చాలా కష్టం ఆడియన్స్ కి, అండ్ డైరెక్ట్ కూర్చున్నప్పుడు కూడా పార్టీస్ లో గట్టిగానే పడతాయి, ఫన్స్ లో వింటుంటాయి అలాంటిది. ఈ అమ్మాయి కూడా చాలా హైపర్ యాక్టివ్, తట్టుకున్నారా సెట్ లో అసలుకి మీ ఇద్దరిని మిగతా ఆర్టిస్టులు? అంటే లైక్ నథింగ్ అండ్ పోటీ ఉందా? లేదండి, పోటాపోటీ అంటూ ఏం లేదండి, అంటే అనుకునే చేస్తాం కదా నేను ఇలా అంటాను అంటే చాలా పోటీ మన సీన్ పండాలి కానీ నేను నీకంటే నేను బాగా చేసాను నాకంటే నువ్వు బాగా చేసావు కాదు కదండి, అక్కడ టోటల్ గా సీన్ ఎమోషన్ పండాలి. సో షియాస్ అంటే ఈ సినిమాలో తన కామెడీ చేస్తుందండి, అగైన్ షియాస్ ఒక డిఫరెంట్ షేడ్ ఉంటుంది అండ్ ఒక మెచ్యూర్డ్ డెలివరీ ఉంటుంది, స్పీచెస్ డెలివరీస్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఒక ఒక ఐడల్, ఒక అమ్మాయిని వెతుక్కుంటాం చూసారు మనం పెళ్లికి, ఇలాంటి అమ్మాయిని నేను చేసుకోవాలని. ఈ సినిమాలో ఈ ఘన అన్న క్యారెక్టర్కి ఆ సిద్ధి అన్నది పర్ఫెక్ట్ గా ఉంటుంది అండి. అలా ఉంటుంది. సో హైట్ మీద బాగా ఏడిపిస్తా ఏడిపించాలంటే సెట్లో నేను అసలు నేను చాలా కామ్గా ఉండేవాడిని యాక్చువల్ సెట్లు. చాలా మందికి ఏంటంటే నేను ఓన్లీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఎక్కువ మాట్లాడుతుంటాను, ఫాస్ట్గా మాట్లాడుతుంటాను సెట్లో, అబ్జర్వ్ అలవాటు ఉంటాను, సైలెంట్గా కూర్చుని అలా చూస్తుంటాను అందరిని చూస్తూ. అంటే ఎవరేం చేస్తున్నారు అంటే తెలియకుండా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు, పని చేస్తున్నట్టు బిల్డప్ ఎవరు వస్తున్నారు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. నాకేంటంటే ఐ నీడ్ అ పర్సన్ వెన్ ఐ గో టు సెట్ ఐ నీడ్ ఎవ్రీ వన్ టు బి యాక్టివ్. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్యాకప్ తర్వాత ఎవరు ఇష్టం వాళ్ళండి, బట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు పనికి వచ్చినప్పుడు పని చేయండి, సిన్సియర్గా చేయండి. సో నేను అలాగ ఐ జనరల్లీ నేను కూర్చుని నేను డైరెక్టర్ గారు కానీ ఎక్కువ వీ టాక్ అబౌట్ సీను ఎలా చేద్దాం, దీన్ని ఎలా ఎన్హాన్స్ చేద్దాం, దీంట్లో ఏదైనా ఇంప్రూవైజ్ చేయగలుగుతామా అది చూసుకుంటాను. వెనిల్ కిషోర్ నేను ఉంటే ఇది యాడ్ చేద్దాం, ఇది బాగుందా ఇది బాగాలేదా, ఈ ఈ డిస్కషన్ అండి. బట్ ఇక్కడ మాకేంటంటే ఫరియా అండ్ అమ్మాయి ఉందండి జేమీ, జానీ లివర్ గారు అమ్మాయి, వాళ్ళిద్దరు అండి. వాళ్ళు అసలు మామూలుగా గోలగోల అంటే ఇద్దరు హైపర్ యాక్టివ్ లేడీస్ గర్ల్స్ అండి. సో వాళ్ళిద్దరు నాన్ స్టాప్గా అంటే క్యారవన్ పక్కన ఉన్నా కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది మాటలు, ఎప్పుడు ఏదో మాట్లాడుకుంటుండే ఎవరో ఒకరు నేర్పిస్తూ. సో దోస్ గర్ల్స్ వర్ లైక్
మేజర్ టాక్ అంటే ఫన్ అండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు నాకంటే. జానీ లీవర్ గారు తెలుసా? ఆయన కనిగిరి ప్రకాశం జిల్లా తెలిసింది. కలిసారా? వచ్చారా? సెట్ ఆయన రాలేదు కానీ నేను స్పోక్ టు హిమ్ ఆన్ ఫోన్ అండి. సో జేమీ కూడా ఏంటంటే లుకింగ్ ఫర్ సమ్మన్ అంటే నాకు ఎలా ఉంటుంది అంటే సినిమాలో నా తమ్ముడు పెళ్ళం అంటే అన్నకు పెళ్ళి అవ్వదు తమ్ముడికి పెళ్ళి అయిపోయింది. సో బావగా నేర్పించే అమ్మాయి అంటే మరదలు బావ మరదల మధ్యన ఒక చిన్న ఇది ఉంటుంది కదండి, ఒక ఆట పట్టించుకుని టామ్ అండ్ జెర్రీ లాగా. సో తను నా మీద కౌంటర్ లేయటానికి నాకు వెన్ వీ రోడ్ ది స్క్రిప్ట్ అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే నాకు యంగర్ వర్షన్ ఆఫ్ కోవసర్ల గారు కావాలి అంటే ఎక్కేసి అని మీద మీదకి వచ్చేసి మాట్లాడుతున్నాను అలాంటి ఆవిడ కావాలి, ఎవరున్నారు ఎవరున్నారు లైక్ లుకింగ్ నేమ్స్ అండి. దెన్ సమ్మన్ సజెస్టెడ్ అది బాగుంది, ఒక అమ్మాయి బాగుంటుంది చూస్తుందని ఒక సిరీస్ లేదా చూసామండి చాలా బాగా చేస్తుందని. సో వి వెంట్ ఇన్ కాంటాక్ట్ విత్ జిమ్మీ గారు, దెన్ షీ వాజ్ ఇన్. సో వెరీ యాక్టివ్ అండి. అంటే చూస్తుంది చెప్పింది నేను అంటే అమ్మాయి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే షీఈస్ అ స్టాండప్ కమెడియన్ బేసిక్గా. సో మీరు అమ్మాయి ఇమిటేషన్ వే షీ ఇమిటేట్స్ పీపుల్. అమ్మాయి మీరు రీల్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది, మీకు తెలుస్తుంది చాలా మంది అండి. అంటే నాకు అదొకటి ఫస్ట్ లో మాకు భయం వేసేది ఏంటంటే ఇప్పుడు మనం బయట నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాం అనుకుంటారు, ఈ అమ్మాయి రికగ్నైజ్ చేస్తారా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా మనకి. అసలు యాక్టర్గా ఇప్పుడు అమ్మాయి బాంబేలో తెలుసు కదా మనకు తెలుసా మన ఆడియన్స్కి తెలుసా అన్నది ఒకటి ఉంటుంది కదండి. బడ్జెట్ అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన పోస్టర్ వేసేటప్పుడు ఎలా ఉంటుంది. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే షూటింగ్ వెళ్తుంటే లాడ్ ఆఫ్ దిస్ మోడల్స్ వీళ్ళు వస్తారు కదా యాక్టర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి మోడల్స్ వీళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళి జేమీతో ఫోటోలు తీసుకుంటుంటే అండ్ ఎవ్రీవన్ కదండి షాక్ అండి కదండి. అంటే ఐ నో షీ హాస్ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్ ఉన్నారు బట్ ఇంతమంది తెలుగులో తెలిసింది తెలియదు నాకు. ఓకే. సో వాళ్ళందరూ వెళ్ళి మీరు చూస్తుంటామండి మీ ఫాలో యువర్ రీల్స్ అండి, మీరు ఫరా ఖాన్లా చేశారు, బలే చేశారు, మొన్న ఇంకోటి చేశారు, మీ స్టాండప్ కామెడీ బాగుంటుంది అంటే లైక్ అంటే ఓకే గుడ్ అంటే ఐ థింక్ సోషల్ మీడియా టేకన్ ఓవర్ కాబట్టి షీఈస్ నోన్. సో అక్కడ నుంచి మాకు ధైర్యం వచ్చిందండి ఓకే తెలుసు అమ్మాయి. సో మనం అమ్మాయిని ప్రమోట్ చేయట్లేదు, అమ్మాయి మనకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అనుకున్నాం. ఏమైంది అసలు టీజర్ అప్పుడు కూడా 100 కామెంట్స్ లో ఒక 60-70 కామెంట్స్ జేమీ ఉందా జేమీ ఉందా. బికాస్ వీ నెవర్ అంటే మేము ఎక్కడ జనరల్ గా ఏమవుతుందంటానండి మన క్యారెక్టర్ ఎవరినో ఇలాంటి రోల్ చేస్తున్నప్పుడు మనం వెల్కమ్ టు మనం చిల్కా ప్రొడక్షన్ ఇంట్రడ్యూసింగ్ జేమీ అని ఒక పోస్టర్ వేసి. సో వీ డిన్ వాంట్ ఎనీథింగ్ అండ్ వీ జస్ట్ వాంటెడ్ లెట్స్ నాట్ డిస్కస్ అ టాక్ అబౌట్ అంటిల్ ఫిల్మ్ రిలీజ్ అయ్యేదాకా దే షుడ్ బి ఎనీ నాయిస్ అబౌట్ ద ఫిల్మ్ అని. సో వన్స్ అది చేసిన తర్వాత చాలా మంది అండి అంటే జేమీ చేస్తుందా తెలుగు సినిమా చేస్తుందా ఇండస్ట్రీలో చాలా అంటే అడ్వాంట్ నేమ్ అంటే చాలా మంది అమ్మాయి తెలుగు సినిమా ఒప్పుకుంటుందా అని కూడా అడిగారండి పెద్ద డైరెక్టర్స్ ఇద్దరు ముగ్గురు. అంటే అవునండి అంటే షీఈస్ రెడీ టు డూ ఇట్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ ఐ థాట్ తెలుగు రాదు అందరు 90% అపోహ ఏంటంటే అమ్మాయి బాంబేలో పుట్టి పెరిగింది బట్ తెలుగు రాదు అనుకున్నారండి. వాళ్ళ నాన్నమ్మ గారు ఓన్లీ తెలుగు తప్ప ఇంకేం మాట్లాడరంట. సో ఆవిడ ఇన్ని సంవత్సరాలు తెలుగు బాగా వచ్చాయితే తెలుగు బాగా మాట్లాడదు అంటే అంత మరీ మనం స్పష్టంగా మాట్లాడదు కానండి బట్ షీ కెన్ మేక్ అ సెంటెన్స్ షీ కెన్ అంటే మనకి ఇచ్చిన డైలాగ్ కరెక్ట్గా చెప్పడం కానీ చిన్న చిన్న తప్పులు ఉంటాయి కానీ బట్ షీ హస్ డన్ ఫైన్ జాబ్ అండి. మీకు మీ క్రెడిట్ మీకేదండి ఎందుకంటే ఎంతమంది డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఎంతమంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అలానే కదండి కొత్త వాళ్ళు అలానే కదండి వన్స్ అంటే అవకాశం షీ హస్ ఎ టాలెంటెడ్ పర్సన్ అంటే ఇప్పుడు మీరు అలాగనుకుంటే షీ ఇస్ నాట్ ఎ నెపో కిడ్ అంటే అలాగనుకుంటే నేను ఆ అమ్మాయి అసలు నాకు జేమీ లీవర్ గారు అమ్మాయిని కూడా తెలియదండి. నేను ఒకటి పాప్కార్న్ అని ఒక సోనీలో దేంట్లోనో వన్ డే వాస్ సిట్టింగ్ అట్ హోమ్ నో వన్ వర్ దేర్ ఇంట్లో ఎవరు లేరు బోర్ కొడుతుంది ఏదో చూద్దాం అంటే ఇది కొంచెం ఫన్ ఫిల్మ్గా ఉంది అని కొన్నాళ్ళకేమో బాగా చేస్తాడు ఫన్ అని చూస్తూ ఉన్నాను. బాగా చేస్తుంది అమ్మాయి అంటే ఒక సీక్వెన్స్ ఉందండి వేర్ ఎవరు వస్తుంటే అమ్మాయి ఏం చేయాలో తెలియక ఇక్కడ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటే స్విమ్మింగ్ పూల్లో దూకేసి స్విమ్మింగ్ పట్టుకుంటే స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది విచ్ ఇస్ వెరీ అన్రియల్ అంటే మన నీళ్ళ నా లాంటి వాళ్ళు వెనల్ కిషోర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మేము తక్కువ చేసేస్తాం బట్ ఒక శారీ చేసుకుని స్విమ్ చేసుకుని అలా వెళ్తుంటే చాలా కొత్తగా అనిపించింది ఎవరి అమ్మాయి ఎవరి అమ్మాయి అంటే ఇప్పుడు అన్ని చూసుకుంటే టైటిల్స్ చూస్తుంటే జేమీ లీవర్ ఉన్నాను అప్పుడు తెలిసిందండి. సో బేసిక్గా ఐ లైక్ దర్ యాజ్ అన్ యాక్టర్ అండి దెన్ ఐ కేమ్ టు నో షీఈస్ జానీ లీవర్ గారు అమ్మాయి. నేను ఒకసారి కలిసాను జానీ లీవర్ గారు. ఓ మై గాడ్ వాట్ ఏ మ్యాన్. యా యా ఆయన తెలుగులో చేయాలని చాలా కోరిక కోరిక ఉంది. వాళ్ళ మదర్ చెప్పారంటండి ఎవరు జానీ లీవర్ గారు మదరు నా కొడుకు అనుకున్నాను ఎప్పటికైనా అంటే ఎప్పుడైనా మన భాష ఒకటి ఉంటుంది కదా తెలుగు సినిమాలో చూడాలనుకున్నాను ఆ కోరిక నాకు నా మనవరాలు తీరుస్తుందని. సో షీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ దెన్ హిమ్ అండి నానమ్మ గారు వాళ్ళ మదర్ జేమీ జానీ లీవర్ గారు మదర్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జేమీ గెటింగ్ ఇన్ టు టాలీవుడ్. బట్ ఆన్ స్క్రీన్ వి నో వెరీ వెల్ అబౌట్ హర్.
జామి గురించి, బట్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? వెరీ హైపర్ లేడీ, అంటే షీఈస్ లైక్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండి. అండ్ షీఈస్ లైక్ షీ డజంట్, ఏదైనా టక్మని చేసేస్తుంటుంది అండి. అంటే మనం వెళ్ళి సీన్ అప్పటి వరకు ఏదో మాట్లాడుతుంటుంది, టక్మని ఇది రాగానే ఇటు వచ్చేసి మళ్ళీ కామెడీ యాంగిల్లోకి వచ్చేస్తుంది అండి. అండ్ వెరీ డ్యూ, అంటే ఒకటి ఏంటంటే తన భాష రాదు, అంటే అంత భాష అంటే మన ఆబ్వియస్లీ ది బీన్ సెటిల్డ్ అక్కడ ఫర్ అ లాంగ్ టైమ్ అండి. ఒక 30-40 వాళ్ళ ఫాదర్ అక్కడ సెటిల్ అయిపోయారండి. సో అక్కడ నుంచి పెట్టు పెరిగి అక్కడ ఆమె వర్క్ చేసి అప్పుడు హిందీ సినిమాలు చేస్తుంది, పక్కన ఉన్న వాళ్ళందరూ హిందీ కాబట్టి అండి, మెజారిటీ ఆఫ్ వాళ్ళ ఇంట్లో అంతా హిందీ మాట్లాడుకుంటారు. సో కొంత కొంత ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, నా అంటే నేను తెలుగు అమ్మాయిని కాబట్టి కరెక్ట్గా ఉండాలి అండ్ షీ యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ వాంటెడ్ టు డబ్ అండి. సో దెన్ బట్ ఎక్కడ చిన్న చిన్న ఈ కొంచెం సౌండ్ కొంచెం కొన్ని కొడతానండి, ఎందుకంటే అలాంటి సీరియస్ సీన్ కొంచెం చెప్పినప్పుడు మనకు కొంచెం డిజ్ అవుతుందని వీస్ట్. దెన్ అందరూ లేదు కొంచెం డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుందని వీ వెంట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అదర్వైజ్ షీ వాంటెడ్ టు ట్రై దాట్. యాక్చువల్గా ఏ యాక్టర్ అయినా కానీ ఇలా 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 మార్చేస్తారు, అందుకనే మస్తు షేడ్స్ ఉన్నాయి ఆర్టిస్ట్లలో అని చెప్తుంటాం. ఎమోషనల్ కానీ మాస్ క్లాస్ ఏదైనా, బట్ మీరు ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు కదా, ఒక్కసారిగా మళ్ళీ ఇలా టర్న్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అనిపించిందా, లేకపోతే ఒరిజినల్ లోపల అలానే ఉందా? అలానే కాదండి, ఇప్పుడు నేను చేసింది 4 సినిమాలు సీరియస్ సినిమాలు చేశానండి. ఏదో పెద్ద నేను ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు సీరియస్ సినిమాలు చేయకుండా వచ్చింది కదా. అదే మీరు చెప్తున్నాను కదండి, మీకు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అయి ఉంటుంది మహర్షి గారి నుంచి అన్ని స్టార్టెడ్ డూయింగ్ సీరియస్ ఫిల్మ్స్ అండి. దాని ముందు వరకు అన్ని కామెడీ ఫిల్మ్స్ చేసాను కదండి. అండ్ ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ది సర్వైవల్, ఇన్ని సంవత్సరాల నుంచి 24 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉండి ఈ 62nd ఫిల్మ్ అండి, 61 ఫ్రైడేస్ చూశాను నేను. సో ఇట్స్ ఆల్ అబౌట్ కామెడీ అండి. సో దాట్ విల్ బి మై బ్యాక్ బోన్, దట్స్ ఆల్వేస్ అంటే మన కొట్టిన పిండి అని నేను చెప్పాను కానండి. ఎందుకంటే దాంట్లో కొత్తగా చేయాలండి, ఎందుకంటే నాకు నేను బోర్ కొట్టకూడదు. ఆ సినిమాలో ఇదే వచ్చింది కదా, ఈ సినిమాలో ఎక్స్ప్రెస్ ఫేస్ మార్చలేమండి, మనం ఎక్స్ప్రెషన్ మార్చాలంటే మనకు టైమింగ్ మార్చాలి. సో కామెడీస్ లైక్ యాక్చువల్లీ అందరూ అనుకుంటాం ఏంటంటే సీరియస్ సినిమాలు చేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే అలా పెట్టుకున్నలో కింద పెట్టుకున్నలో చూస్తే సీరియస్గా ఉంటుంది. కామెడీ ఇస్ ఆల్ అబౌట్ మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన మీద కౌంటర్ పెడుతున్న కౌంటర్ని చేసుకుంటూ ఆడియన్స్ నవ్వాలి. సో టు మేక్ దెమ్ లాఫ్ ఇట్స్ వెరీ టఫ్ థింగ్ అండి. నాకైతే కనపడింది పోస్టర్స్ లో, మా అల్లరోడు కనిపించింది. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అండి. అంటే ఐ థింక్ నాకు కూడా చిన్న బ్రేక్ రావడం, అంటే ఈ సీరియస్ సినిమాల నుంచి మళ్ళీ కామెడీకి వచ్చినప్పుడు తెలియకుండా మళ్ళీ ఐ వాంట్ అంటే చాలా మంది ఎనర్జీ కావాలి అంటారు చూసారా, వాట్ అంటే కామెడీకి వచ్చినప్పుడు ఎనర్జీ ఉంటుందండి. సో మా డైరెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా రోజులు ఏం సరే ఎనర్జీ చూసి అవునండి. బట్ మీకన్నా ఎక్కువ ఇంట్లో అమ్మ వైఫ్ వీళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసి ఉంటారు బ్రదర్? అంటే వాళ్ళు ఎవ్రీ ఫిల్మ్ అంటే మా మదరు మా కూతురు మా వైఫ్ మొన్న ఒక కండిషన్ పెట్టారండి, నా స్వామి రంగ సినిమా చూసినారు చచ్చిపోయే క్యారెక్టర్లు ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే దాట్ డే మా వైఫ్ సిట్టింగ్ అండి, ఐ వాజ్ సపోజ్ టు గో, ఆ రోజు నా ప్రమోషన్స్ ఉంది వెళ్ళలేదు నేను. మా మదర్ ఒక సైడ్, మా డాటర్ ఒక సైడ్, దే స్టార్టెడ్ క్రయింగ్ అండి. సో ఇట్ వాజ్ లైక్ వెరీ టఫ్ వాళ్ళకి కొంచెం, అంటే అది ఎమోషనల్ సినిమా అన్ని తెలుసు కానీ అండి, బట్ వచ్చేటప్పటికి కొంచెం నా స్వామి రంగంలో మీద స్నానం చేయించడం, పాడి మీద ఎక్కించి తీసుకెళ్ళటం, ఇవన్నీ ఐ థింక్ ఎనీ మదర్ కుడెంట్ సీ ఇట్. అవును, సో ఆవిడ అదే ఉందండి, ఇంకా వద్దురా చచ్చిపోయే సినిమాలు అయితే ఒప్పుకోద్దు, సరే ఒప్పుకోను అమ్మ. అమ్మ ఎక్కువ చెప్తారా వైఫ్ ఎక్కువ చెప్తారా? అమ్మేనండి, ఎందుకంటే బికాజ్ వైఫ్ షీ ఇస్ నాట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ కాదు కాబట్టి తనకు పెద్ద తెలియదు అండి. షూటింగ్ వస్తుంది, వచ్చినాక క్యారవన్లో కూర్చుంటే వెళ్ళిపోతుంది అంటే, బట్ షీ డజంట్ నో మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. మామ్కి ఏంటంటే డాడ్ ఆల్వేస్ యూస్ టు బి డైరెక్టర్ కాబట్టి అంటే అక్కడ ఇంట్లో వచ్చి ఏం జరుగుతుంది, ఆయన కూర్చొని రాసుకుంటాం కానీ ఎడిటింగ్ వెళ్తున్నాం, డబ్బింగ్ వెళ్తున్నాం, ఇట్స్ దిస్ ఆల్ ఇవన్నీ చిన్నప్పుడు అంటే ఆవిడ విని ఉన్నాయి కదండి, చిన్నప్పటి నుంచి మేము వింటా ఉన్నాం. సో ఫర్ హర్ ఇట్స్ లైక్ మోర్ అంటే షీ హాస్ వెరీ గుడ్ ఆఫ్ కథ కూడా చెప్పినప్పుడు కూడా షీఈస్ వెరీ గుడ్, ఇది బాగుంటుంది ఇది బాగోదు అమ్మ చెప్తారు, అమ్మ చెప్తారండి. సో అండ్ ఐ థింక్ బేసిక్లీ మా మామీస్ ఒకసారి రైటర్ అవ్వచ్చును అండి, ఒకప్పుడు రాసేవారు కథలంతా రాసేవారు. ఒకసారి నాన్నగారు అంటే బిగినింగ్ డేస్లో అండి, నాన్నగారు డైరెక్టర్ అవ్వకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గురించి ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత నీట్ సమ్మన్ డిస్కస్ కదండి. సో హీ యూస్ టు మై మామ్ ఇద్దరు భోజనం చేసిన తర్వాత బైక్ వచ్చి మెట్ల దగ్గర కూర్చుంటే మా నాన్నగారు మా మదర్ దగ్గర కూర్చుని ఈ సీన్ ఎలా ఉంటుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది అని చెప్తూ ఉండేవారు. షీ యూస్ టు గివ్ సజెషన్స్ అండి. సో మై మామ్ జడ్జ్మెంట్ ఇస్ వన్ థింగ్ అండి, ఆవిడ ప్రివ్యూకి వచ్చి బాధపడద్దులమ్మా కష్టం ఈ సినిమా అంటది, అంటే కనీసం మొహం అంటుంది కదా పర్లేదు అమ్మా బాగుంటుంది అని కూడా చెప్పదండి. ఆశలు పెట్టుకోవద్దమ్మా ఈ సినిమా మీద, డిసప్పాయింట్ అయితే ముందే చెప్తున్నాను,
ముందు ఫిక్స్ అయిపో అంటది. సో షీ లైక్స్ అ ఫిల్మ్, షీ సేస్ ఇట్స్ గుడ్, ఇఫ్ షీ డస్ లైక్ ఇట్, బ్లంట్ గా చెప్పేస్తుంది మొహమ్మద్. జాయింట్ ఫ్యామిలీ కదా ఇప్పుడు కూడా. బ్రదర్ మీరు అందరు కలిసి ఎలా ఉంటుంది ఆ బాండింగ్, అంటే నాన్నకి ఇష్టమా అమ్మకి ఇష్టమా మీకు ఇష్టమా? డెఫినెట్ గా ఇప్పుడు ఎవరికి ఫ్యామిలీ మదర్ ఫాదర్ నుంచి దూరంగా ఉండాలనుకోరండి. ఇక్కడ ఏంటంటే రీజన్స్ ఉంటాయి, కొందరికి ఏంటంటే వర్క్. ఇప్పుడు ఎక్కడో మనం ఒక చోట ఉంటున్నాం, ఎక్కడో చోట వేరే. ఇప్పుడు నేను ఫిల్మ్ నగర్ లో ఉన్నాను, నాకేమో ఇబ్రహీంపట్నంలో నా వర్క్ అనుకోండి, వీ హ్యావ్ టు షిఫ్ట్ దేర్ ఫర్ ద ఫ్యామిలీ, హెస్ టు షిఫ్ట్. కొందరికి ఏంటంటే అలవాటు అయిపోయి మీ ఇక్కడి నుంచి రావంటారు. సో బట్ పర్సన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఫిల్మ్ నగర్ టు ఇబ్రహీంపట్నం, ఇట్స్ పిల్లలకు స్కూల్స్ అని ఇంకోటి అని అలా ఉంటుంది కానండి. బట్ ఇట్ వాస్ ఆల్వేస్ మై డాడ్స్ డ్రీమ్ అండి. సో ఈ నేమ్ ఆ ఇల్లు కట్టించింది డ్రీమ్ హౌస్ అని, అందుకే అందరూ ఒక ఇంట్లో ఉండాలి, పిల్లలు మన వాళ్ళు అందరూ. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్ విష్ అండి. సో వీ నెవర్ అంటే వన్ థింగ్ ఏంటంటే ఐ గో టు మై షూట్స్ అండి, సో ఇట్స్ ఆల్వేస్ దేర్ గుడ్. మై డాటర్ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్వేస్ హ్యావింగ్ అంటే పీపుల్ అరౌండ్ హర్. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ బై మనకి ఏముంటుందండి, ఇంట్లో మదర్ ఉంటారు చెప్తారు ఆవిడ అంతే, షీ ఈస్ ద బాస్ ఇన్ ద హౌస్. ఓ ఇప్పటికి భయపడతారు అమ్మకి? అంటే భయం అంటే మరీ అంత కాదు కానీ, బట్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆవిడ ఒకటి చెప్పిందంటే నేను కానీ రాజేష్ కానీ డెఫినెట్ గా వి వాంట్ దాటం, మాట దాటం. ఆవిడ ఇది చేయండి రా అంటే డెఫినెట్ గా ఇది చేస్తాను. లవ్ మ్యారేజ్ నరేష్ గారు, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సో ఎలా అనిపించింది అరేంజ్ మ్యారేజ్? నాది కూడా మ్యాట్రిమోనీలోనే. మీది? యువర్ ఎ బిగ్ హీరో. అవును, హీరోస్ కూడా అది ఒకటి ఉంటుంది కదండి, సినిమాలకు ఎవరు కదా పిల్లల్ని, అండ్ ఇల్లులు ఎవరు పిల్లలు ఎవరు అది. బట్ దిర్ వాస్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే ఐ థింక్ డాడ్ వాంటెడ్ మీ అండ్ రాజేష్ టు గెట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్, బై 26-27. రాజేష్ హాయ్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత హీ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. సో డిలే అవుతూ డిలే వచ్చింది. దాని తర్వాత వెన్ రాజేష్ మ్యారేజ్ చూసారు అప్పుడే కుదిరింది, ఫాదర్ ఇది అవ్వటం జరిగిందండి ఆ సంవత్సరం. సో ఇట్ టుక్ అస్ సమ్ టైమ్. దీని తర్వాత వి మెట్ త్రూ, అంటే అందరికి మా మదర్ చలపతిరావు గారు బాగా క్లోజ్గా ఉండేవండి మా ఫాదర్కి. సో ఆయన, మా మదరు, మా కజిన్ ఒక ఆయన ఉంటారు, వాళ్ళ ముగ్గురు వెళ్ళి దివ్యలకి సర్చింగ్ అంటే అప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు, అంటే బాగా తెలిసిన వాళ్ళేనండి, మ్యాట్రిమోనీ ఉందండి. దీని సంబంధాల్లో మా వైఫ్ ఫోటో వచ్చింది, వి స్పోక్ ఆన్ ఫోన్స్ అంటే ప్రాబ్లీ వేవ్ లెన్స్ మ్యాచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ మోర్ దెన్ వైఫ్ షీస్ మై ఫ్రెండ్ అండ్ ఐ కెన్ టెల్ హర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఓకే, గ్రేట్. సో దాట్ రిలేషన్షిప్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఇట్ షుడ్ బి లైక్ అ ఫ్రెండ్ లాగా ఉండాలి నాకు. ఎప్పుడు ఇట్ షుడ్ బి లైక్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అది కాకుండా ఇప్పుడు అడుగుతారు, అడగకుండా ఉండరు అండి. బట్ ఇట్స్ మోర్ ఆఫ్ షీ మిక్సెస్ విత్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్తో కలుస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో నేను కలుస్తాను. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్లీ. ఐ ఆల్వేస్ టోల్డ్ హర్ లెట్స్ నాట్ బి హస్బెండ్ అండ్ వైఫ్, లెట్స్ బి మోర్ ఆఫ్ అ ఫ్రెండ్స్, సో దట్ విల్ బి బెటర్ ఫర్ అస్ బోత్. బట్ ఒక ఇద్దరు బ్రదర్స్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే, మీరు మీ బ్రదర్ తీసిన సినిమా పేరే చెప్పొచ్చు, అంత బాగుంటుంది సినిమా. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చి కూడా? 2007. ఇప్పుడు వరకు కూడా ఆ ఫిలిం మర్చిపోలేము. మళ్ళీ అన్నదమ్ములు ఏమన్నా ఫీచర్ లేదు? ఐ థింక్ ఆ సినిమాకి వన్ ఆఫ్ ది నువ్వు అంటే నాకు ఇష్టం, వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి. బట్ అందరికి ఏంటంటే ఇట్స్ అబౌట్ 2 స్ట్రేంజర్స్ లవింగ్ ది సేమ్ ఉమెన్. ఓకే. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు బ్రదర్స్ అని తెలుసు, స్ట్రేంజర్స్ అని చెప్పినా ఆడియన్స్ కి బిలీవ్, వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళే కదా, నాన్న కదా డైరెక్టర్. సో ఐ థింక్ దాట్ వాస్ వన్ థింగ్ అండి. సో వేర్ బోత్ ద బ్రదర్స్ లవింగ్ ద సేమ్ గర్ల్ అనేటప్పటికి ద స్టోరీ వి థాట్ వాస్ లైక్ 2 స్ట్రేంజర్స్ లవింగ్ ద సేమ్ గర్ల్ అండి. బట్ ఇద్దరు ఎప్పుడైతే స్ట్రేంజర్స్ బ్రదర్స్ అయిపోతే ఆడియన్స్ గాట్ మోర్ కనెక్టెడ్ టు బ్రదర్స్, అదేంటి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒకే అమ్మని లవ్ చేయటం అన్నది వచ్చేసిందండి. ఐ థింక్ ఆఫ్టర్ దాట్ ఫిల్మ్ అది ఒకటి నాకు తెలుసు, అది నేను నాన్నగారు మీద సీరియస్ గా చేసిన 2 సినిమాలు అండి, ఫిట్టింగ్ మాస్టర్, నువ్వంటే నాకు ఇష్టం. ఆ 2 డిన్ గివ్ అస్ దట్ గుడ్ రిజల్ట్ అండి. నాన్నగారితో 9 సినిమాలు చేస్తే దాంట్లో 7 సినిమాలు హిట్ అండి. అవును, 2 అండ్ కామెడీ అన్ని ఇట్టానండి. సో దాని తర్వాత రాజేష్కి మాకు ఎప్పుడు అలా అంటే బ్రదర్గా ఏదైనా కథ వస్తే డెఫినెట్గా చేస్తాను, బ్రదర్స్ కథ లాంటిది ఉంటే చేస్తానండి. బట్ మంచి యాక్టర్ కదా రాజేష్ గారు, అంటే టైం తీసుకుంటున్నారా ఆయన మంచి సినిమాలు రాక, లేకపోతే ఆఫర్స్ రావట్లేదా? ఆఫర్స్ అర్థం కావట్లేదు, ఆఫర్స్ వస్తున్నాయి కానీ వినయ విదయ రామ కనిపించింది వచ్చాడు, ఆఫర్స్ వస్తున్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే వచ్చినాయి కూడా ఒక 2 రోజులు వేషం 3 రోజులు వేషం అంటే నేను చేయొద్దని చెప్పాను. ఎందుకంటే హీ వెయిటెడ్ ఆల్ దిస్ డేస్ అండ్ ఐ సెడ్ లైక్ ఓకే, జస్ట్ బికాస్ యూ వాంట్ డూ ఫిల్మ్స్ జస్ట్ డోంట్ డూ ఇట్. దేర్స్ లాట్ ఆఫ్ మీడియం ఉందండి ఇప్పుడు, ఇప్పుడు సిరీస్లు వచ్చినాయి లేకపోతే ఇంకోటి. సో దేర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి వేర్ నీకంటూ ఒక హోల్డ్ అంటే ఒక ఇట్స్ ఆల్ టేక్స్ 1 ఫిల్మ్ అండి టు గెట్ యూ బ్యాక్ ఆన్ ట్రాక్, మనకు గుర్తింపు రావడానికి, మన ట్రాక్లోకి రావడానికి ఒక్క ఫిల్మ్ చాలు. సో యూ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ థింగ్ అండి.
తనకు వస్తున్నాయి కదండి అంతంత, అంటే ఏది అంత బాగా చేసేయచ్చు కదా అన్నది అంత లేదండి. ఏదో నార్మల్ గా వస్తుంది, చేసుకుంటే ఇంకో సినిమా అంతే. మనం ఈ సంవత్సరం ఊరికే 4 రోజులు ఖాళీగా ఉన్నాం చేసినట్టే ఉంటది కదండి సినిమా, తనకు వెళ్ళిపోవద్దండి సినిమా. సో ఐ టోల్డ్ హిమ్ స్టిక్ టు దాట్, అంటే నీకంటూ నచ్చి నీకంటూ డిజైన్ చేస్తారు ఒకరు. సో ఎనీవన్ ఇప్పుడు ఎవరో ఒకరు నమ్మాలండి నన్ను, ఇప్పుడు నా మహర్షి తర్వాత నన్ను సీరియస్ గా చూస్తారని నన్ను నమ్మింది విజయ్ కనకమాలి. సో అలాగే ఒక డైరెక్టర్ వస్తారు ఎవరో ఒకళ్ళు మంచి అందగాడు బాగుంటాడు ఎవరో ఒకళ్ళు. సో నేనేమన్నానంటే ఐ టోల్డ్ హిమ్ టు వర్క్ ఆన్ వర్క్అవుట్ చేయమన్నాను, చేస్తున్నాడు ఇప్పుడు. ఐ వాంట్ హిమ్ టు గెట్ ఇన్ టు నెగటివ్ షేడ్స్ అండ్ ఐ టోల్డ్ హిమ్ విలన్స్ చాలా తక్కువ ఉంటున్నారు, ఏజ్ అంటే మనకంటే ఎదురు ఉంటే పెద్దోళ్ళు అయిపోతున్నారు, అంటే మరి 50 పెద్దోళ్ళే ఉన్నారు. యంగ్స్టర్స్ అట్లీస్ట్ 35 to 45 మధ్యన ఎవరు లేరు రాజేష్, దాట్ ఈస్ వన్ గ్యాప్ వేకెంట్ ఉంది అంటే. సో హీస్ లుకింగ్ ఫర్ మంచి నెగటివ్ రోల్స్ ఏదైనా ఉంటే హీస్ రెడీ టు డూ ఇట్. ఇలానే ఉంటారు ఫ్రెండ్స్ గా మంచిగా మాట్లాడుకోవటం, వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. ఎంతగాని అన్నదమ్ముల్లో నేను చెప్పింది అది ఇట్లా ఏముండదు, ఏముండదండి, అలాగే ఉండదు. ఎక్కువ మీ మాట వింటారు అనుకుంటా? లేదు లేదండి, రాజేష్ మాట ఎక్కువ వింటా ఉండదు, ఎందుకంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అంటే ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ అండి, హీ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే డేట్ మన కరెంట్ బిల్ కానీ ఈఎంఐస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. భలే ఉంటుంది కదా సార్, భలే సెట్ చేసుకుంటారు. పెద్ద పెద్ద ఇల్లు కాదండి, చాలా కష్టం కదా. ఇప్పుడు మీకు షూట్లు ఉంటాయి అలాను కదా, అదేనండి ఒకళ్ళకి ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ కాల్ అండి. ఇప్పుడు సంపాదించడం అంత ముఖ్యం అండి, సంపాదించుకున్నది కాపాడుకుంటాం కూడా అంత ముఖ్యం. ఆఫ్టర్ డాడ్ మై మామ్ టోల్డ్ వన్ థింగ్, రాజేష్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు టేక్, పెద్ద ఆయన, ఆయన బాధ్యత నువ్వు తీసుకోవాలి. సో వీ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హీ టెల్స్ మీ దాట్ ఏది కొనాలి, ఇప్పుడు ఏదైనా కార్ కొనాలంటే హీ టాక్స్ అబౌట్ దాట్, ఇది వద్దు దీని వంటి ఇది బెటర్ తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ మీరే పాటు తీసుకుంటారు ఇంట్లో. ఇప్పుడు ఆయన ఈఎంఐలు కరెంట్ బిల్ అవి ఇవి ఉంటాయి నీకు అలా అని కాదండి, ఈఎంఐలు అని కాదు, బట్ నాకేంటంటే ఆమె కొంచెం లే అంటే డబ్బు దగ్గర నేను టెన్షన్ పడిపోతాను. మీరా అంటే నాకు 10 లక్షలు ఇచ్చి అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇన్ ద సెన్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నీ నాకు తెలియదు అండి. సో ఐ నీడ్ సమ్మన్, సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీ ఐ టెల్, అంటే ఎవరు అడిగిన నాకు ఏదన్నా డబ్బుల గురించి రాజేష్తో మాట్లాడండి, రాజేష్తో మాట్లాడండి అంటే. బికాస్ ఈజ్ అ వైస్ ఇన్వెస్టర్ అండ్ హీ నోస్ హౌ టు ప్లాన్స్ థింగ్స్ అండ్ అకార్డింగ్లీ. నాకు అలా ఉండదండి, వచ్చిందా ఓకే ఉంచేసేయండి, దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఇది కొనాలి అని నాకు ఎప్పుడు అనిపించదు అండి. సో హీ టెల్స్ లేదు అక్కడ బాగుంది, అసలు ఎక్కడే ఉన్నాయో కూడా తెలియదు మీకు. ఉన్నాయి ప్రాపర్టీస్ తెలియదు, అంటే ఈజ్ లైక్ ఇప్పుడు మనకి ప్రాపర్టీ కొనాలి, రెంట్లు ఏదైనా వచ్చి ప్రాపర్టీ కొనాలంటే నాకు అది ఉండదండి, రాయచోట్లకి లేదు బాగుంటుంది ఇక్కడ ఏరియా, ఒక 3-4 ఇయర్స్ తర్వాత డెవలప్ అవుతుంది, ఇప్పుడు తీసుకుంటే మంచిది. సో హీ నోస్ దాట్ అండి, హీఈస్ లైక్ రియల్ ఎస్టేట్ గార్డ్ నుంచి కార్స్ ఫోన్స్, హీఈస్ లైక్ క్రేజీ అబౌట్ కార్స్ అండ్ ఫోన్స్ అండి. ఎవ్రీ 6 మంత్స్ ఒక ఫోన్ మారుస్తుంటాడు. సో మీ టాక్ ఎనీథింగ్ యూ టాక్ అండ్ మీకు ఏదైనా కావాలంటే ఫోన్ గురించి సంబంధించి అడిగితే చెప్పేస్తుంటాడండి. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ లైక్ పెద్దవాడుగా తను నాన్నగారి బాధ్యతలు తీసుకుని ఎవ్రీథింగ్ టు రన్ స్మూత్లీ ఇట్స్ నాట్ ఈజీ అండి ఒక హౌస్ ని రన్ చేయడం. సో అందరు మన మేము ఏంటంటే వాట్ ఎవర్ హీ డిసైడ్స్ విల్ స్టిక్ టు దాట్ అండ్ మీ అండ్ మై మామ్. ఎందుకంటే ఫిలిం నగర్లో ఈ ఇంటికి కూడా ఒక హిస్టరీ ఉంది, అసలు కిటికీలు కూడా ఇంట్లోనే కదా. అవునండి కిటికీలు, అలాగే సంబంధించిన అవార్డ్స్ రివార్డ్స్ ఎన్ని ఉన్నాయి కింద. నరేష్ గారు పర్సనల్ విషయం అనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, హిట్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఒకలాగా చూస్తుంది, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఒకలాగా చూస్తుంది, మనం వద్దన్నా కానీ మన అందలాన్ని ఎక్కించేస్తారు అనమాట. అలా మీరు హిట్స్ ఫ్లాప్స్ రెండు సమానంగా చూసారు మీ లైఫ్ లో లాస్ట్ 10 ఇయర్స్, ఏమనిపించింది? ఇండస్ట్రీ రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మన ఫోన్లు పిక్ చేసే విధానం కావచ్చు, మన వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే రిప్లై వచ్చే టైం కావచ్చు, టు బి ఫ్రాంక్ గా చెప్పండి. ఐ థింక్ అది 1-2 సినిమాల్లో వచ్చి హిట్ అయ్యి మళ్ళీ ఫ్లాప్ అయిపోతే అలా ఐమ్ బీన్ దేర్ కాబట్టి అండ్ ఇక్కడ ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ అండి. మా నాన్నగారు ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఇదే ఇండస్ట్రీ ఉన్నారు అండ్ 24 ఇయర్స్ అయింది. నాన్నప్పుడు వేరే ఉంటుంది గౌరవం 200%, ఐ అగ్రీ విత్ యు. అదే ఇప్పుడు 24 ఇయర్స్ అయినా కూడా నో వన్ ఇప్పుడు ఏం మాట్లాడతానండి, ఇప్పుడు ఫోన్ మాట్లాడితే హలో అంటారు ఎవరైనా అండి, అంతేగానా ఇటు ఫోన్ చేసాడు పెట్టాడు అలాంటిది ఏమి ఉండదండి. ఐ థింక్ ఇట్స్ లైక్ ఒకటే రెండు సింపుల్ థింగ్, ఇప్పుడు మా ఫాదర్ హిట్లు చేసినప్పుడు నా ప్రొడ్యూసర్స్ 22-23 కార్లు ఉండేయండి ఈ స్ట్రీట్స్ లో, లేనప్పుడు ఉండరండి. ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండి ఇదండి. ఇప్పుడు మన వల్ల డబ్బులు వస్తుందంటేనే మన మీద ఒకటి పెడతారండి, అంతేగాని దట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఫాల్ట్ అండి. ఎందుకంటే దిస్ ఇండస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ సక్సెస్ అండి, మనకు సక్సెస్ ఉంటేనే అంటే మనకు ఫేమ్ కానీ ప్రాజెక్టులు కానీ ఉంటే నెక్స్ట్ సినిమాలు కానీ కమిట్మెంట్స్ కానీ అన్ని వస్తుంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఈ ఫ్రైడే మంది కాదంటే ఇంకో ఫ్రైడే కోసం వెయిట్ చేయాలి కానీ అండి అంత మరి అంత కూల్ గా కూడా ఎవరు లేరు అండి కదా. ఎవరు కూడా ఫోన్ చేస్తే ఇది చేసేది అందరు బాగా మాట్లాడతారు, అంత ఫ్లాప్ హిట్లు
ఇట్స్ లైక్ ఇట్ డజంట్ డిఫైన్. ఇప్పుడు ఎవరికి మీకే చేశాను, ఇప్పుడు ఫ్లాప్ లో ఉన్నారు కాబట్టి ఒకలా మాట్లాడతారు, ఇట్లా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడరు కదా. మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా అల్లరిసిలా మాట్లాడతారు, ఏంటో ఏంటో చెప్పండి అంటారు అంతేగా. నాకు మీరు లైఫ్ లాంగ్ గుర్తుంటారు, ఎందుకంటే మహర్షి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా కానీ చాలా బిజీగా ఉంటారు. మంచి హిట్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ డే ఫోన్ చేసి మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ అడిగారండి, మీరు వచ్చేయండి మనం చేసేద్దామని కింద చేసి. అదేనండి, ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ మన వెల్, అంటే ఇప్పుడు ఇట్స్ అబౌట్ అవర్ హౌ వీ బిహేవ్ అండి. మనం యాటిట్యూడ్గా లేకపోతే ఆరోగ్యంగా ఉంటే పీపుల్ అదే, మనం హాప్ లేనప్పుడు మనకు అదే బిహేవియర్ ఉంటుంది. వెన్ ఇప్పుడు నాకు మా ఫాదర్ ఒకటే చెప్పారండి ఇండస్ట్రీలో, ఇప్పుడు ఆయనకంటూ ఒకటే ఉంది ఏంటంటే, ఇప్పటి వరకు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి ఆయనకి. ఇప్పుడు దేంట్లో ఇది అవ్వటం కానివ్వండి, దేంట్లో పాలిటిక్స్లో కానీ లేకపోతే దేంట్లో అసలు ఆయనకంటూ గొడవలు లేవండి. ఇప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ న్యూట్రల్ అండ్ వెరీ ఇదిగా ఉండాలి అందరికి. అంతేగాని కిట్లు వచ్చినప్పుడు తలకెక్కేసి, ఫ్లాప్లు వచ్చినప్పుడు కూర్చుని రూమ్లో కూర్చుని ఏడ్చేయటాలి వద్దు. డోంట్ బి దాట్ ఎక్స్ట్రీమ్ చెప్పి వెళ్ళొద్దు. సో ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ అన్నారు. సో ఆల్వేస్ బ్యాలెన్స్డ్ థింగ్ అంటే ఐ థింక్ మన మన మర్యాద ఎలా ఇస్తే, ఇప్పుడు మీకు బాగున్నారండి అంటే మీరు బాగున్నారండి అంటారు, బాగున్నావారా అంటే మీరు రా అంటారు అంతే. ఐ థింక్ దట్స్ అబౌట్ గివ్ అండ్ టేక్ అండ్. సో మనం మన బిహేవియర్ బట్టి అవతల బిహేవియర్ కూడా ఉంటుంది. గ్రేట్, నాన్న అది నేర్పారు నిజంగా మిమ్మల్ని నడిపిస్తాను కూడా అదే. సార్ జస్ట్ ఇన్ ద రాపిడ్ ఫైర్, వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ హావ్ ఎవర్ రిసీవ్డ్? అండ్ ఎవ్రీ డే ఇప్పుడు కూడా ఇంత మీరు వచ్చారు చూసారు సినిమాల కంటే బయట బాగున్నారు అంటారు చూసినప్పుడు ఆడియన్స్ చాలా మంది అండి. అదేంటంటే సినిమా కంటే మీరు బయట చాలా బాగుంటారు అంటారు అండి. సినిమాలోనే కదా బాగుండాలి హీరో అయితే నాకు ఉంటుంది అండి. సో ఎవ్రీ టైమ్ దాట్స్ అ థింగ్ అండి. సో ఎవ్రీ వన్ సేస్ దాట్, ఐ థింక్ దాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. బయట మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు అలాందరే షూట్ తీరు అంతేరా, ఎప్పుడు అలానే ఉంటారు, నన్ను క్యాజువల్ గా మాట్లాడుకుంటారు కానీ ఏమైనా మెయింటైన్ చేస్తారా లేకపోతే మీ బాడీ తీరు? లేదు, షుగర్స్ తీసుకోనండి నేను అసలుకి, అంటే ఒక్క షుగర్ మాత్రం, ఒక్క స్పూన్ కాఫీ మాత్రం షుగర్ ఉంటుందండి, అంటే అది వన్ స్పూన్. సో వెన్ యూ కట్ షుగర్ 90% ఆఫ్ యువర్, అంటే మీరు ట్రై చేసి చూడండి 1 week 10 days షుగర్ కట్ చేస్తే మీకు ఆ తర్వాత క్రేవింగ్ తగ్గిపోతుందండి. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ ఐ ఈట్ వెరీ లిమిటెడ్ అండి. అండ్ నాకేంటంటే ఒక బౌల్ పెట్టుకుంటే రైస్, ఇంత బౌల్లో రైస్ అంతే అంతే. సో అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇంత పెట్టుకుని పొద్దున్న నుంచి మళ్ళీ మధ్యాహ్నం తింటే సాయంత్రం వరకు తిన మనం ఫుల్గా ఉండాలి తినేస్తుంది. వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ హౌ మచ్ మనకు ఆకలి ఎంత వేస్తుంది అంత తినండి, అంత పోషన్ వరకు తినండి, డోంట్ ఓవర్ ఈట్. మన అది మంచిది కాదండి. ఇప్పుడు కావాలంటే 2 hours తినండి, తర్వాత కావాలంటే ఇంకో 2 hours తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకో బౌల్ తినండి, అంతేగాని డోంట్ ఈట్ అట్ టైమ్ అనుకుంటాను. కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోరు కదా? తీసుకున్నా, నేను తీసుకుంటాను. అండ్ ఐ ప్రిఫర్ బై 6:30-7 ఏదైనా ఐ ఫినిష్ మై డిన్నర్ అండి. సో 6:30-7 లోపల డిన్నర్ చేసేస్తే ఇంకా, అంటే జనరల్గా దేశ కదండి, అంటే మనం హెవీగా తిని పడుకోకూడదండి. సో ఆ గ్యాప్ బిట్వీన్ ఒక 7:30 తిన్నాను అనుకోండి, ఒక 10:30-11 వరకు ఐ వాంట్ స్లీప్ అండి. సో 3 hours 4 hours ఇట్ టేక్స్ అ ప్రాసెస్. So, that's only thing. What makes you smile the most? My daughter. అవునా? మీకన్నా ఎక్కువ? అంటే ఎనీ టైమ్, ఈవెన్ ఎంత కోపంలో ఉన్నా, when I see her, it just goes that way. Great. What's one thing people don't know about you? I'm an introvert person and I don't talk much. Okay. నాకు తెలిసిన వాళ్ళతో తప్ప నేను బయట వాళ్ళతో వెళ్ళిపోయి అంత మాట్లాడలేదు అసలు. ఇండస్ట్రీ లెవెల్ అయినా కానీ, అవునండి, అయినా కూడా నాకు 2-3 రోజులు అలవాటు అయితే దాని తర్వాత ఐ ఓపెన్ అప్ అండి. సో ఐ కాంట్ ఓపెన్ అప్ ఆన్ ద ఫస్ట్ మీటింగ్ ఇట్సెల్ఫ్. వాట్ ఆర్ ద 3 things యూ కాంట్ లివ్ వితౌట్? ఫోన్ అండి, ఆబ్వియస్లీ. ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ నౌ ఆ ఫోన్, మై డాటర్, ఓకే, మై మదర్. ఓ, వైఫ్ అని తీసేసారు చూడండి మేడం. My daughter, it's always that. You ask me 3 things, 4 things, and my wife would ask. Okay. So, how would you define yourself in 3 words? Simple. Ante. I like to be simple and hassle-free. Okay. అండ్ వెరీ పాజిటివ్ ఉన్నారు. నా పక్కన చూసి ఇది పెట్టుకుంటాం వల్ల కాదు కానండి, బేసిక్గా ఐ డోంట్ లైక్ నెగిటివ్ ఎనర్జీస్ అండి. ఎవడన్నా మనం ఏదైనా పని చేస్తుంటే ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది బాగోదు, ఎన్ని చెప్తుంటే ఐ కాంట్ టేక్ నో అండి. ఐ అన్లీస్ దిస్ ఆల్వేస్ అన్ థింగ్ యూ కెన్ క్రాక్ ఇట్ అవుట్. ఓకే, సో నెగిటివ్గా ఉన్నాం, ఐ కాంట్, ఐమ్ సరౌండెడ్ విత్ నెగిటివ్ పీపుల్. అసలు లేరు, లేదండి. అంటే నాకు ఏమవుతుందంటే ఇదివరకు చాలా ఫస్ట్లో ఉండేదండి మొహమాటం కోసం, ఇంకా యూస్ టు బీ దాట్. ఇప్పుడు వన్స్ ఐ నో ద అదర్ పర్సన్ ఇస్ నెగిటివ్, ఇట్స్ లైక్ ఐ కట్ ఇట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. అండ్ దాట్స్ ఆ పర్సన్ ఎంత క్లోజ్ అయినా కూడా నాకు 2 రోజు నుంచి నేను అంటే కట్ చేస్తే ఇంక అంతేనండి, అవుట్ ఆఫ్ మై లైఫ్ ఇంకా అంతే అంతే. అమ్మో, సో వాట్ ఆర్ ద మోస్ట్ అడ్వాంచరస్ థింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్? బంగీ జంపింగ్. ఓ, ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలో చేశాను. ఓకే,
దాట్ వాస్ ది మోస్ట్ అడ్వెంచరస్ థింగ్ అండి. ఎందుకంటే కింద నీళ్లు ఉన్నాయి అనుకున్నా, అక్కడ నీళ్లు కూడా లేవు, చాలా ప్లెయిన్ ల్యాండ్ పెడితే ఏంటో పరిస్థితి అని తెలియదు. ది ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ ఓల్డ్ అండి. సో దాట్ వాస్ అంటే ఫర్ మీ ఇట్ వాస్ మోస్ట్ అడ్వెంచరస్ థింగ్ అండి. ది ట్రిప్ టు సౌత్ ఆఫ్రికా ఇట్ సెల్ఫ్ వాస్ అడ్వెంచరస్. సూపర్. లవర్తో వెళ్ళారా ఏంటి? లేదంట, సో సినిమా క్రూతో వెళ్ళా. నాకు అంత సౌకర్యాలు లేవండి ఎప్పుడు. ఎందుకంటే నేను నాకు బాగా గుర్తాను, మా నేను అబ్రాడ్ వెళ్ళింది కూడా మా నాన్నగారు ఫస్ట్ టైం వెళ్ళింది ఇండోనేషియాకి వెళ్ళాం, బాలీకి. ఆయనకి ఇద్దరు షూటింగ్ బాలీ ఆయనకి ఇద్దరు షూటింగ్ అప్పుడు వెళ్ళాము. సో ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ షూటింగ్స్ లొకేషన్స్ ఆర్ మై హాలిడే స్పాట్స్ అండి. సో ఎప్పటికెళ్ళినా మా నాన్నగారు హీ వాస్ వెరీ అండ్ ఇట్స్ నాట్ అ స్ట్రిక్ట్ ఫాదర్ అండి, ఫ్రెండ్లీ ఫాదర్ అండి. హీ లుక్స్ వెరీ స్ట్రిక్ట్ టు ఎవ్రీవన్ అండి, బట్ ఈస్ అ వెరీ ఫ్రెండ్లీ ఫాదర్ అండి. అంటే we used to talk about everything and me and my dad are really close and so anything we used to talk about. ante ela undandi me cheptunnanu kadandi ekkada me ekkada shooting chestunna amma baagundante chudandi nanu baagundani ila untadandi na baagundara amma ilanti amma raavalra nee wife ila maatladutuntam. so it was like never like naana mundu ila maatladakoddu ilanti em ledandi. so very open environment but ante naana gurinchi vachindi kabatti last ga adugutanu. అంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తి ఆయన, ఇండస్ట్రీలో ఎలా వచ్చారు ఆయన, ఎలా ఎదిగారు, ఎన్ని కష్టాలు పడ్డారు అందరికి తెలుసు, తిని తినక అవన్నీ మీకు చిన్న ఏజ్లో కొద్ది గొప్ప గుర్తుండే మీకు. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది అప్పుడు చూసుకున్న తర్వాత, మీరు ఒక హీరో అయ్యి స్థాయికి వచ్చి మీరు ఎదిగిన తర్వాత? హార్డ్ వర్క్ అండి, ఇట్స్ ఓన్లీ హార్డ్ వర్క్. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ హీ వాస్ వెరీ హార్డ్ బ్రోకన్ ఆఫ్టర్ చెవిలో పోయి ఫస్ట్ ఫిల్మ్ బ్లాక్. ఆ తర్వాత హీ డస్ట్ నో, అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏం చేయాలి, కోడైరెక్టర్గా జాయిన్ అవ్వాలా, కెరీర్ అయిపోయిందా, మళ్ళీ డైరెక్టర్గా కంటిన్యూ చేయాలి, అవకాశాలు ఇస్తారా ఇవ్వరా, ఇలాంటివి వందన్నాయి కదండి. సో బట్ అగైన్ ఈ స్టుడ్ దాట్ ఆ గ్యాప్లో కూడా అప్పుడు శివాజీ రాజా గారు నాన్నగారికి బాగా ఫ్రెండ్ అండి ఆయన. సో ఆయన ఏదో వస్తే ఒక మధ్యన సీరియల్స్ కూడా చేయటం జరిగింది ఆయన. అదే అప్పుడు 2-3 ఎపిసోడ్లు డైరెక్ట్ అంటే ఫిల్లింగ్ ఉండాలి కదండి. ఇప్పుడు మనకి ఒక సినిమా అయిపోయింది, డబ్బులు ఇంకా నెక్స్ట్ ఏంటి, స్కూళ్ళు ఫీజులు ఇన్ని ఆగవు కదా. సో ఆ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాయుడు గారు పిలిపించి ప్రేమగది ఇచ్చారు. అక్కడి నుంచి నేను ఆయన్ని ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రేమగది తర్వాత నేను ఒక 22 సంవత్సరాలు ఆయన్ని చాలా తక్కువ సార్లు అండి. చెన్నై వచ్చినా కూడా సాటర్డే నైట్ వచ్చేసి సండే మార్నింగ్ వెళ్ళిపోయారు, మమ్మల్ని చూడటానికి వచ్చేవారు అంతే. సో హీ వర్క్డ్ దట్ 25 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ టిల్ ది డే హీ పాస్డ్ అవే. హీ వర్క్డ్ అండ్ హీ రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ వాట్ ఎవర్ హీ సేస్ దాట్ అండ్ అంటే ప్రయత్నించాలి, అది ఇట్ మైట్ బి గుడ్. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం, అది హిట్ అవ్వచ్చు, సూపర్ హిట్ అవ్వచ్చు, క్లాసిక్ అవ్వచ్చు, కల్ట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఫ్లాప్ కూడా అవ్వచ్చు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మనం తీసే సినిమా 100% మనం కాన్ఫిడెంట్గా తీయాలి. లెట్ ద రిజల్ట్ బి, 10 మంది కూర్చొని రాసి 10 కోట్ల మనకు నచ్చాలంటే నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సో దట్స్ నాట్ ఎ థింగ్ బట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ నీకు ఏదో డౌట్ ఉంది డోంట్ డూ ఇట్ డిసాటిస్ఫైడ్గా ఒక స్క్రిప్ట్ను యాక్సెప్ట్ చేసి కానీ అలాగొద్దు. వాట్ ఎవర్ యూ కంప్లీట్లీ బిలీవ్ ఇట్ అండ్ గో 100% అంటారు. సూపర్. సో ఎనీ హౌ మే 3rd రిలీజ్ అవుతుంది, 13 వెళ్ళి ఓట్ వేయాలని ఓట్ అడుగుతున్నారు, అలానే మే 3rd వచ్చి సినిమా చూడాలని మీరు అడిగితే అలాగే మే 3rd తారీఖున రిలీజ్ అవుతుంది. అండ్ ఒక భయం ఒక బాధ్యత రెండు ఉన్నాయండి, ఎందుకంటే ఆ ఒక్కటి అడకు నాన్నగారు టైటిల్, అది ఒక క్లాసిక్ టైటిల్. సో పెట్టుకున్నప్పుడు ఒక చిన్న భయం ఏంటంటే దానికి చాలామంది అడిగారు ఈ సినిమా చేసినప్పుడు కూడా, ఇట్స్ ఇట్ ప్రీక్వల్ ఆర్ ఇట్స్ లైక్ ఇన్స్పైర్డ్ ఆ సినిమా నుంచి ఏదన్నా ఉంటుందా, క్యారెక్టరైజేషన్ తీసుకుని పెట్టారా, రోయల్ నాయుడు మీరు అన్నట్టు రోయల్ నాయుడు కానీ ఇలాంటి క్యారెక్టర్ చాలా బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అండి ఆ సినిమాలో అంటే. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అది. పెళ్ళి సెటిల్ అవ్వకుండా పెళ్ళి అయినాడు కదా, ఇది సెటిల్ అయినా పెళ్ళి అవునాడు కదా. సో ఆ టైటిల్ మాత్రం పెట్టడం జరిగిందండి. అండ్ హోప్ నాకు ముందు ఇది వరకు ఆ సినిమా చేసామండి, అహనా పిల్లని చేసాం రాజన్ ప్రసాద్ గారి టైటిల్తో పెట్టి, ఆ సినిమా నాకు మంచి హిట్ ఇచ్చిందండి. అలాగే ఈ సినిమా కూడా అదే ఆయన రాజన్ ప్రసాద్ గారి టైటిల్, నాన్నగారి టైటిల్ కాబట్టి. సో ఐ ఎమ్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ రిజల్ట్ అండ్ మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్. ఇలాంటి మిస్ అవుతున్నారు సార్ ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్ వెయిటింగ్. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీలో ఆడే నడుస్తుంది కాబట్టి మే 3rd బంపర్ హిట్ అవబోతుంది మీ 62nd ఫిలిం. గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆ ఒక్కడి అడుగు. సక్సెస్ ని ఫెయిల్యూర్స్ ని ఎప్పుడు ఒకేలాగా తీసుకుని లైఫ్ లో ఎలా ఉండాలో బ్యాలెన్స్డ్ గా ఉంటుందో దా వన్ అండ్ ఓన్లీ హీరో కాబట్టి మీకు హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా ఆడియన్స్ అందరు మిమ్మల్ని లవ్ చేస్తుంది కూడా అందుకే. థ్యాంక్ యూ ఎవ్రీ లైఫ్ ఇస్ దాట్ కదండి. ఇప్పుడు మనం బిజినెస్ పెడతాం, సక్సెస్ అవుతాం ఫెయిల్యూర్ అవుతాం తెలియదు, బట్ దట్ డస్ట్ డిఫైన్ యూ యాజ్ అ పర్సన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఓకే ఈ ఫ్రైడే మంది కాదు నెక్స్ట్ ఫ్రైడే మంది. Just go with the flow. Thank you, Andy. Thank you so much. Wish you good luck. Thank you, Andy.